గుడ్ మార్నింగ్ మేడం. మీరెప్పుడు వచ్చారు? నిన్న రాత్రి తీవ్రంగా ఆలోచించాను. మన ఊరికి వెళ్ళి అక్కడున్న మొక్కులన్నీ తీర్చేసుకుని అక్కడ నాకు కొన్ని పాత కమిట్మెంట్స్ ఉన్నాయి, వాటిని పూర్తి చేసుకోవాలి. దేవుడా, సీరియస్లీ? అన్ని ఏర్పాట్లు చేశాను. మన పిల్లల్ని మీ అమ్మా నాన్న దగ్గర వదిలిపెడతాం, ఓకే? ఎవ్రీబడీ నీడ్స్ ఏ రీజన్ టు ప్రే. మీ టూ. ఈ కేసుని మరొకసారి రీఇన్వెస్టిగేషన్ చెయ్యాలని మీకు అనిపించినందుకు ఆ జీసస్ ఏదో ఆలోచించి ఉండుంటారు. వాడు అదే ఊర్లో ఉన్నాడు. అక్కడున్న డ్యాములో బోటు నడుపుతూ చిన్న చిన్న పని చేస్తూ అది తిరిగి వస్తుందనే నమ్మకంతో లిజీ ఇంకా ప్రాణాలతో ఉందని జాన్ ఎదురు చూస్తూ ఉన్నాడు. రిలాక్స్. ఆ రోజు నా ప్రయారిటీ ఏంటంటే ఈ కేసు నుంచి నిన్ను ఎలాగైనా బయటపడేయాలని. నువ్వేమైనా మాట్లాడగలవా, నీ మనసులో ఉన్నది చెప్పగలవా అని ఆ రోజు ఎవరూ గమనించలేదు. దట్స్ వై నేనెప్పుడు ఆ 8 మందిని నిందించలేదు. కానీ మీ వెనకాల వాళ్ళెందుకు సార్? వాళ్ళ దృష్టిలో ఆ కేసుని వ్యతిరేకంగా వాదిస్తుంది నేనే కదా. సార్, మీరు జడ్జి కాబోతున్నారు. ఈ కేసు వెనకాలే వెళ్తే మిమ్మల్ని మీ కుటుంబాన్ని వాళ్ళు ఏమన్నా చేయొచ్చేమో. హే, దట్ టేక్ ఇన్ టేక్ అవుట్. సరే, నువ్వెలా ఉన్నావు? ఆర్ యు ఓకే? నేను ఓకే సార్. నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను, ఎందుకంటే తను ఇక్కడే ఉంది, ఇక్కడే ఎక్కడో ప్రకృతితో పాటు. లిసీ ఆ రోజు ఎవరినైనా చూసి భయపడినట్టు కానీ, నీ దగ్గర ఏ విషయం కూడా చెప్పకుండా దాచిపెట్టినట్టు కానీ, ఎనీ చేంజ్ ఇన్ హర్ బిహేవియర్? తను చాలా సంతోషంగానే ఉంది సార్, చాలా సంతోషంగా. మరైతే ఏంటి విషయం? హత్య చేసింది వాళ్లే సార్. పాపం ఆ జాన్ ఇరికించారు. ఆ డిఎస్పి సాజన్ కూడా వాళ్ళకి హెల్ప్ చేశాడు. మా అమ్మాయి శవాన్ని కూడా కళ్ళతో చూడలేక ఎవరికి తెలుసు ఎక్కడుందని.